ओम लक्ष्मी नरसिंह गोविंदा ओम लक्ष्मी नरसिंह स्वामी गोविंदा పని అంతా క్లోజ్ అయితే అంట వాటర్ లో నడవడం అంటే పోయి లోపల స్వామివారి దర్శనం చేసుకోవడం స్వామి ఈశ్వరమైప మొత్తానికి అయితే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే వచ్చినాము ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత నీళ్ళలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయి స్వామివారి దర్శనం చేసుకోవాలి లాస్ట్ టైం కూడా ఇక్కడ రావడం జరిగింది మాకు టైం అయితే లేదు ఇంకో పది నిమిషాలు ఉందంట చూసుకోవచ్చు ప్లేస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి వీలైతే సూర్యోదయం ఇక్కడ ముందైతే మెట్లు ఉన్నాయి మెట్ల మీదకి వెళ్ళాలి
మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము అనుకున్న విధానం కొద్దీ ఇంక ఎక్కువనే అయిపోయింది అనమాట. ఆ స్వామివారిని మనస్ఫూర్తి అని చెప్పి మేము ధ్యానం చేసుకొని మంచిగా ముక్కేసి వచ్చినాము. స్వామి శరణం. మొత్తం అయితే ఇప్పుడు చూస్తాను మొత్తం బయట వసానికి ఇంతకేమీ అనిస్తలేరు. ఏదో సార్ సార్కి నీకు చూపించాలనే తీస్తున్నా. ఇదేనమాట దర్శనం టోటలీ కంప్లీటెడ్. దర్శనం మాత్రం మస్తు అయితే అయ్యింది. నేను పుట్టి పెరిగినండి ఇంత మంచి దర్శనం నేను ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకంటే వాటర్లో పోయి దర్శనం చేసుకుంటారు కదా, అలాంటి దర్శనం. మా స్వామి ఇంకెలా గజ 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 వంకిపోతున్నాడు అయ్యప్ప. ఫస్ట్ టైం కరోనాకు ముందు కూడా బండి ఉండే కదా స్వామి. మనం కరోనా ముందుకే వచ్చినాం కదా 2019లో. అదన్నమాట దేవాలయం చూడండి కొంత బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. మొత్తం ఇంకా మొత్తం కొద్దిగా మా బట్టలు ఆరబెట్టుకొని భిక్ష వేసుకొని ఇక్కడికి వెళ్ళి అయితే బయలుదేరుతాం. ఇంకా కొన్ని ప్లేసెస్ చూపించలేదు ఇక్కడ, కొద్దిగా కవర్ అయితే వేస్తా. చూడండి స్వామి ఎట్లా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఫ్లెక్సీ మొత్తం స్వామి. ఇలాంటి దర్శనం మళ్ళీ జరగదేమో. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఈ లోపల ఉండే స్వామివారి దర్శనం పనిచేస్తారో తెలియదు. అందుగురించి స్వామి ఏమన్నా అక్కడ మీద ఉన్న గుట్ట లోపలికి వెళ్ళినాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటానమాట, ఇక్కడ కనిపిస్తుంది చూడని గుట్ట. ఆ గుట్ట లోపల ఉంది, గుహ లోపల స్వామి ఉన్నారనమాట. స్వామిని దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే రావడం జరిగింది. ఇక్కడ మా స్వాములు వచ్చేసి ప్రసాదం తీసుకుంటారు, ఆలాడి నేను తీసుకున్నాను. కాకపోతే రేట్లు మాత్రం చాలా అంటే చాలా టూ మచ్ ఉన్నాయి. ఇక్కడ 5 రూపాయలు లడ్డు 20 రూపాయలు చెప్తున్నారు. చాలా అంటే చాలా దారుణము. ఎందుకంటే ఇంకా దేవుని కాడికి వచ్చినాం కాబట్టి ఇంకా తప్పదు తీసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకుంటున్నాం. అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. ఇది ఇది స్వామి మొత్తానికైతే దర్శనం మాత్రం అసలు నాకైతే సంతోషం తట్టుకోలేకపోతున్నా. అంత బాగా అంటే జరిగింది అనమాట, చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడవచ్చు మా సాములు వచ్చేసి అక్కడ ఉన్నారు ముంగట. ఇంకోటి ఏంటంటే శబరి యాత్ర వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా నేను
వీడియో చేసి పెడతాను. ఎందుకంటే శబరి యాత్ర వెళ్ళేటప్పుడు అనేది చాలా అంటే చాలా అసలు ఆ అనుభూతిని అనేది నేను మాటల్లో చెప్పలేను, నీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనా? మాటలు చెప్పలేని వీడియో రూపంలో చూపిస్తారు అనుకున్నారు కదా, ఆ టైంలో ఆటోమేటిక్ ఏం చెప్పాలనో ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇది మొత్తానికి చూడండి నా బ్యాక్ సైడ్ గుట్ట ఇదన్నమాట. ఇంకా మెల్లగా వెళ్ళి భిక్ష వేసుకుంటాము. భిక్ష వేసుకున్న తర్వాత ఇంకా మేము సన్నిధానానికి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. అది త్వరలో మన ఛానల్లో గోస్ట్ వీడియోలు రాబోతున్నాయి. డిఎస్ఆర్ గోస్ట్ హంటర్ ఛానల్లో గోస్ట్ వీడియోలు రాబోతున్నాయి. ఇంకా బాబా 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 ఏం లొకేషన్ ఇది అసలు అర్థం కావట్లా, చాలా అంటే చాలా బాగుంది ఇది. సరే ఇంకో మంచి వీడియో దగ్గర మళ్ళీ మేము ఒక్కొస్తాను.